हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ये वीडियो लो इंस्ट्रक्शन फॉर्मेट्स ऑफ 8051 माइक्रो कंट्रोलर्स चूद्दामंडी। इंस्ट्रक्शन फॉर्मेट्स ऑफ 8051 माइक्रो कंट्रोलर। ये 8051 माइक्रो कंट्रोलर प्रोवाइड्स इंस्ट्रक्शन ने थ्री साइज़ेस लो प्रोवाइड चेसंदी अकॉर्डिंग टू लेंथ ने बट्टी। ओके, 8051 माइक्रो कंट्रोलर अनेदी अकॉर्डिंग टू लेंथ ने बट्टी थ्री साइज़ेस लो ही इंस्ट्रक्शंस अने वाटिनी प्रोवाइड चेसंदी। आ थ्री एंटंटे सिंगल बाइट इंस्ट्रक्शन फॉर्मेट, सिंगल बाइट इंस्ट्रक्शन फॉर्मेट, सेकंड टू बाइट इंस्ट्रक्शन फॉर्मेट एंड थर्ड वन इज थ्री बाइट इंस्ट्रक्शन फॉर्मेट। फर्स्ट सिंगल बाइट इंस्ट्रक्शन फॉर्मेट। बाइट इज इक्वल टू एंत अंडी, वन बाइट इज इक्वल टू 8 बिट्स। फर्स्ट मॉडल सिंगल बाइट इंस्ट्रक्शन फॉर्मेट। फर्स्ट टाइप सिंगल बाइट इंस्ट्रक्शन फॉर्मेट लो आ 8 बिट्स लोने मन की ऑप कोड ऑपरेंड रेंडू डिफाइन चेस्तम। ओके, दानिकि फॉर्मेट एंटो चूद्दाम। सिंगल बाइट अंटे 8 बिट्स, आ 8 बिट्स लोने मीकु ऑप कोड ऑपरेंड रेंडु उंटाय। ओके, ऑप कोड एंड ऑपरेंड 8 बिट्स कदंडी, 2 3 4 5 6 అండ్ 7. జీరో నుంచి తీసుకుంటున్నాం కాబట్టి 0 to 7 అంటే 1 బైట్ అవుతుంది. ఈ 1 బైట్లోనే మనకి ఆప్ కోడ్ ఆపరాండ్ ఉంటాయి. అసలు ఆప్ కోడ్ అంటే ఏంటి, ఆపరాండ్ అంటే ఏంటండి? మూవ్ ఏ కామ ఆర్ నాట్ అని ఉందనుకోండి, మూవ్ ఏ కామ ఆర్ నాట్, మూవ్ అనేది ఆప్ కోడ్ అవుతుంది. ఏ కామ ఆర్ నాట్ అదే ఆపరాండ్స్ అవుతాయి. ఏ అనేది ఏమో డెస్టినేషన్ ఆపరాండ్ అవుతుంది, ఆర్ నాట్ అనేది ఏమో సోర్స్ ఆపరాండ్ అవుతుంది. 2 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. సెకండ్ టైప్ 2 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. 2 బైట్, 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అన్నాం కదండి, ఇక్కడ 2 బైట్స్ అన్నారు అంటే 16 బిట్స్ యూజ్ చేస్తాం మొత్తం. ఓకే, ఈ 2 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్లో 1 బైట్ ఏమో ఆప్ కోడ్ ఉంటుంది, సెకండ్ బైట్ ఏమో ఆపరాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎలా డిఫైన్ చేద్దామో చూద్దాం. ఇది 1 బైట్ ఏమో ఆప్ కోడ్, సెకండ్ బైట్ ఏమో ఆపరాండ్. ఓకే, బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ కదండి, 2 3 4 5 6 అండ్ 7. ఇక్కడ కూడా 0 1 2 3 4 5 అండ్ 6 7. ఓకే, ఇది మొత్తం కలిసి 2 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. 2 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చి 3 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. 3 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో ఫస్ట్ బైట్ ఇండికేట్స్ ద ఆప్ కోడ్, సెకండ్ అండ్ థర్డ్ బైట్ ఇండికేట్స్ ద ఆపరాండ్స్. అంటే సెకండ్ బైట్ ఏమో ఆపరాండ్ 1 అవుతుంది, థర్డ్ బైట్ ఏమో ఆపరాండ్ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు వాటి రిప్రజెంటేషన్ చూద్దాం. త్రీ బైట్స్ కదండి, ఇదొక బైట్. ఓకే, ఫస్ట్ బైట్ ఇండికేట్స్ ఆప్ కోడ్, సెకండ్ బైట్ ఇండికేట్స్ ఆపరాండ్ 1 అండ్ థర్డ్ బైట్ ఇండికేట్స్ ఆపరాండ్ 2. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్, 0 1 2 3 4 5 6 అండ్ 7. సేమ్ అగైన్, 2 3 4 5 6 అండ్ 7. 0 1 2 3 4 5 అండ్ 6. ఇది ద థర్డ్ 3 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అకార్డింగ్ టు లెంత్ని బట్టి ఈ ఇన్స్ట్రక్షన్ని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు. సింగిల్ బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్, 2 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అండ్ 3 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. సింగిల్ బైట్ అంటే ఇస్ ఈక్వల్ టు 8 బిట్స్, ఆ 8 బిట్స్లోనే ఆప్ కోడ్ ఆపరాండ్ రెండు కన్సిడర్ చేస్తారు. అదే 2 బైట్ ఇన్స్ట్రక్షన్లో 1 బైట్ ఏమో ఆప్ కోడ్, సెకండ్ బైట్ ఇండికేట్స్తో ఆపరాండ్. అదే 3 బైట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో
First byte indicates opcode and second and third byte indicates the operand 1 and operand 2. This is the instruction formats of 8051 microcontroller. If you like this video, like, share and subscribe. Thanks for watching.